సెంటర్ మీద ఒక కంప్లైంట్ ఉందమ్మా మాకు ఆ సోమేపల్లి విలేజ్ త్రిపురాంతక మండలం ప్రకాశం డిస్ట్రిక్ట్ ఏపీ మా సోమేపల్లి విలేజ్ లో అంగన్వాడీ కేంద్రంలో గర్భిణీ స్త్రీలకు ఆహారం సరిగ్గా ఇవ్వడం లేదు మీరు 35 అంటున్నారు పిల్లలు ఏమో 30 మంది ఉన్నారు ఆమెకు అటెండెన్స్ ఎంత ఉన్నారు పిల్లలు ఎంత మంది వచ్చారు కూడా చెప్పలేకుంటుంది ఆమె ఒక నెంబర్ ఇలాకుంటుంది మీ సెంటర్ లో పిల్లలు ఎంత మంది ఉండేది కూడా మీకు తెలియకుంటే ఎట్లా 16 మంది మీకు అటెండ్ అయినారు ఇప్పుడు మీరు చూపియాల 16 మంది నాకు అర్థమైందా లేకపోతే ఇంటికి పోతావును చెప్తా ఉన్నా తల్లి సిడిపిఓ గారు మెమో ఇవ్వండి ఆమెకు ఎవరు మా ఇద్దరు వర్కర్లు అంగన్వాడీ వర్కర్లు ఇంకో కావిడ ఎవరు ఉల్లమ్మ మీ సెంటర్ మీద ఒక కంప్లైంట్ ఉందమ్మా మాకు ఆ సోమేపల్లి విలేజ్ త్రిపురాంతక మండలం ప్రకాశం డిస్ట్రిక్ట్ ఏపీ మా సోమేపల్లి విలేజ్ లో అంగన్వాడీ కేంద్రంలో గర్భిణీ స్త్రీలకు ఆహారం సరిగ్గా ఇవ్వడం లేదు గుడ్లు పాలు ఇతర పోషకాహారం తగ్గిస్తారు అడిగితే స్టాక్ లేదని చెప్తారు గర్భిణీ స్త్రీలకు చిన్న పిల్లలకు మధ్యాహ్న భోజనం ప్రతిరోజు నీళ్ల సాంబారు పోస్తారు మురిగిపోయిన గుడ్లు ఇస్తారు అడిగితే ఇవే ఉన్నాయి తీసుకెళ్ళండి అంటారు నెల మొదట్లో ఇవ్వాల్సిన పోషకాహారం నెల చివరిలో ఇస్తారు మా విలేజ్ లో ఉన్న ఎంపీయూపీ స్కూల్లో కూడా భోజనం అలాగే తయారైంది అక్కడ భోజనం తయారు చేసి ఆవిడ కూరగాయలు అమ్ముకుంటుంది ఆవిడ మిగిలిన కూరగాయలు కులిపోయిన టమాటాలు ఇతర కూరగాయలు వేసి కూరలు చేస్తుంది ఇదే మా మీ పరిస్థితి ఏమి ఇప్పుడు గర్భిణీ స్త్రీలకు మీరు గర్భిణీ స్త్రీలకు ఇచ్చేదానికి ఏం లేదే మరి వీళ్ళు మాకు ఇవ్వడం లేదని అన్నారు వీళ్ళు సరిగ్గా ఇవ్వడం లేదన్నారు సాంబార్ నీళ్ళ సాంబార్ ఎవరమ్మా వంట మీరిద్దరమ్మా ఇద్దరా వంట చేసేవాళ్ళు ఒక సెంటర్కి ఎంతమంది ఉన్నారు ఒక సెంటర్కి ఎంతమంది ఉన్నారు మీ సెంటర్కి ఎంతమంది పిల్లలు 20 మీ సెంటర్కమ్మా మీకు ఎంతమంది అటెండ్ అయ్యారు ఈరోజు మీకమ్మా 13 మంది అటెండ్ అయ్యారా అంటే మొత్తం ఎంతమంది ఉండాలా 38 నువ్వు అట్లా లేదు నీకు 20 అమ్మా 20 అటెండ్ అయ్యారు మీకు 20 ఉన్నారు 15 అటెండ్ అయ్యారు మొత్తం 35 మంది ఉండాలా ఉన్నారా 35 మంది అమ్మా కౌంట్ చేసారా 30 మంది మరి 35 మంది ఉండాలి కదా అటెండెన్స్ లిస్టులు రెండు ఇవ్వండి అమ్మా మీరు 35 అంటున్నారు పిల్లలేమో 30 మంది ఉన్నారు హాయమ్మా ఒకరు పోయి గర్భిణీ స్త్రీలను ఒక ఇద్దరు ముగ్గురు తీసుకురండి 14 ఉన్నారు ఇక్కడ అమ్మా ఇక్కడ 8 ఉన్నారు ఎంత అయింది అప్పటికి 22 మీరేమంటున్నారు 20 అంటున్నారు మీ సెంటర్లో పిల్లలు ఎంతమంది ఉండేది కూడా మీకు తెలియకుంటే ఎట్లా చెప్పు మీ సెంటర్లో 22 మంది ఉన్నారమ్మా నీకు నువ్వు 20 అంటావు 15 మంది వచ్చినారంటావు సార్ 16 అటెండెన్స్ ఇచ్చారు మీరు 6 ఇచ్చారు ఇక్కడ ఇక్కడ 10 ఇచ్చారు అంటే 16 మంది మీకు అటెండ్ అయినారు ఇప్పుడు మీరు చూపియాల 16 మంది నాకు అర్థమైందా లేకపోతే ఇంటికి పోతావును చెప్తా ఉన్నా తల్లి తేమ్మా 22 ఉన్నారమ్మా ఇక్కడ మళ్ళా నువ్వు 20 మంది ఉన్నారు 20 మంది వచ్చినారా నేను ఎంతమంది ఉన్నారమ్మా ఎంతమంది వచ్చారని అడిగాను నువ్వు 20 మంది ఉన్నారు 20 మంది వచ్చినారు అన్నావు రెండు ఆబ్సెంట్ అప్పుడు ఎంతమైంది 20 మొత్తం ఎంత 36 మంది ఉండాలి 30 మంది ఉన్నారు ఇక్కడ ఎట్లా సరే 35 ఇంకా అలా మొదలు తీసుకెళ్ళారు తీసుకెళ్ళారు మరి మీ సెంటర్లో ఎంతెంత మంది ఉన్నారు మీకే సరిగ్గా తెలియకుంటే జూన్ నెలలో ఒక ఆబ్సెంట్ లేదు తల్లి తల్లు లావిలు తల్లులు అందరు అటెండ్ అవుతున్నారా అందరు భోజనానికి వస్తారా అందరు ఏం తల్లి కంప్లైంటే దీని మీద అదేమ్మా సెంటర్కు ఒక పూటన్నా రాకుండా ఉండరా ఈ బాధ అంతా లేదులే తల్లి మీకు 15వ తేదీ నుంచి టేక్ హోమ్ రేషన్ ఇచ్చినారు 3 కేలు బియ్యము గుడ్లు పాలు కందిపప్పు ఇచ్చేసేయండి ప్రశాంతంగా ఉంటుంది మీకు మీకు పని కూడా తగ్గుతుంది సంతోషంగా ఉండండి ఇంకన్న పిల్లలు సెంటర్లో అయితే బాగానే ఉన్నారు బాగానే వస్తూ ఉంటారు ఇక్కడికి మంచిది గర్భిణీ స్త్రీలు ఒక్కరోజు కూడా ఆబ్సెంట్ లేకుండా ఇచ్చినారంటే చాలా ఆశ్చర్యకరం
ఏమన్నా పండుగలు పబ్బాలు ఏముండవా? పెళ్ళిళ్ళు పెత్తనాలు ఏమన్నా ఊర్లకు పోవడం ఏముండవు? మీ లెక్కసారి ప్రకారం మొత్తం వచ్చి తీసుకుపోతాను. మీరు తీసుకుపోతానరా, వాళ్ళు తీసుకుపోతా ఉన్నారా? మాకు అర్థం కాదు. అర్థమవుతుందా అమ్మా? ఒకటమ్మా సిడిపో గారు, ఎన్ని బాక్సులు బాక్సులు అమ్మా? ఎండాకాలం సెలవులు, జూన్ నెల, మే నెల, ఏమైనా పెళ్ళిళ్ళు పెత్తనాలు ఏమైనా ఊర్లకు పోవడం ఏముండవా? చూడండి, ఒక్క ఆప్షన్ లేదు. ఏంది ఏంది దాని అర్థం? చూడండి, కొంచెం ఆలోచించాలి మనం కూడా ఏంది అనేది. దీనికే నేను ముత్తుకునేది. మీరు ఇష్టానుసారంగా చేస్తూ ఉన్నారు. మారండి మారండి అంటే మార్పు రాదు. ఇంతకాలం ఏముందిలే అమ్మా తల్లి, నీవు సంతకాలి మస్తు పెట్టుకుంటారు. కానీ టేక్ హోమ్ రేషన్ ఎంతమంది ఉన్నారమ్మా? టీహెచ్ఆర్ టీ టేక్ హోమ్ రేషన్ అంటే టీహెచ్ఆర్ఏ. టీహెచ్ఆర్లో మీకు 45, మీకమ్మా 35. తీసుకురండి ఒకటి. వీళ్ళ ఫోన్ నెంబర్లు ఎక్కడున్నాయి? ఫోన్ నెంబర్లు ఎక్కడున్నాయి? వీళ్ళ ఫోన్ నెంబర్ లేవా? ఫోన్ చేసి చెప్పరా మీరు. నీ ఫోన్ తీసుకురా, నేను ఒక నెంబర్ అడిగితే ఇవ్వాలి నాకు. అమ్మా నీ టేక్ హోమ్ రేషన్ ఇంకొకరు ఇవ్వమ్మా. ఈ ఫోన్ నెంబర్ లేని మీకు అన్నాయి కదా. జూలై రాయలేదా? ఇంకా స్టార్ట్ చేయలేదా? జూన్ ఇది. ఇంకా శృతి వాళ్ళది నెంబర్, వల్లెం శృతి నెంబర్ కావాలమ్మా. మీరు అందుకే మేడం పీడి గారు రాలేదా? సిడిపిఓ గారు నెంబర్లు ఏమన్నా లిస్ట్ రాసి పెట్టండి, ఇక్కడెక్కడో కాలం పెట్టి పెట్టండి నెంబరు, ఫోన్ నెంబర్లు పెట్టండి. ఎవరు వాళ్ళు మీరు? ఎట్లమ్మా ఫోన్ చేసి చెప్పరా సరుకు వచ్చింది తీసుకెళ్ళండి, టీహెచ్ఆర్ తీసుకెళ్ళండి అని? ఎవరు చెప్తారు మీరు? ఒక్కొక్కరు 45, 43 పిల్లలు ఉన్నారు మీకు. ఒక నెంబర్ తీసుకురామంటే తీసుకెళ్ళారు. మీరు రాసి పెట్టుకోవాలా నెంబర్లు అన్నీ, ఫోన్ నెంబర్లు? హలో బాబు, మేము అంగన్వాడీ సెంటర్ నుంచి ఫోన్ చేస్తున్నాము. నాగలక్ష్మి మీ వైఫేనా? శృతి వల్లెం శృతి మీ పాపేనా? అంగన్వాడీ సెంటర్ నుంచి మీకు అన్ని ఇస్తున్నారా ప్రతిరోజు ప్రతి నెల? ఏమేమి వస్తున్నాయి ఐడియా ఉందా మీకు? పాలు పాలు ఇస్తారు, ఖర్జూరాలు ఇయర్లే, ఖర్జూరాలు ఇచ్చేది గర్భిణీ స్త్రీలకు. అదే పాల ప్యాకెట్లు, పిండి ప్యాకెట్, గుడ్లు మూడే ఇచ్చేది. అదే అదేలే మూడే మూడు ఐటమ్స్ ఇస్తారు, పాలు, పాలామృతం, పిండి ప్యాకెట్, గుడ్లు. గుడ్లు ఎన్ని ఇస్తారు ఐడియా ఉందా నెలకు? నెలకు 2 సార్లు అయితే ఇస్తారు కదా. ఓకే ఇంకొకటి ఇచ్చారా నెంబర్ ఒకటి? సిడిపిఓ గారు మేమో ఏంటి ఆమెకు? ఆమె ఒక నెంబర్ ఇవ్వలేకుండా ఉంది. ఆమెకు అటెండెన్స్ ఎంత ఉన్నారు, పిల్లలు ఎంతమంది వచ్చినారు కూడా చెప్పలేకుండా ఉంది. ఎందుకు ఇంకా పెద్దవాళ్ళు డ్రాప్ చేసేవారు, పిల్లలకి ఇవ్వండి ఉద్యోగాలు, పని చేసుకుంటారు మంచిగా. ఎందుకమ్మా ఇంకా మీరు డ్రాప్ కండి, ఇంకా పెద్ద వయసు వచ్చింది, మీ సర్టిఫికెట్లో ఏదో ఉంటుంది, మీకు 60 ఏళ్ళు ఉంటాయి. ఎందుకు ఊరికి పని? పని ఎక్కువైంది, పని ఎక్కువైంది. రేపు గర్భిణీ స్త్రీలకు బాలింత తల్లులకు ఇండ్లకి ఇస్తా ఉన్నాం. వంట ఉండే పని లేదు, వాళ్ళని తొడకొచ్చే పని లేదు, వాళ్ళని అడిగే పని లేదు. ఇంకా ప్రశాంతంగా ఉండండి, పని తక్కువైంది ఇప్పుడు. ఇంకా ఆనందంగా ఉండండి, మాకు పని ఎక్కువైందో అని ఏడుస్తున్నారు కదా, ఇప్పుడు పని తగ్గింది. ఇంకా స్కూల్ ఈ ఎక్స్ బాగాలేమంట చూడు. ఏంది ఇది? ఎవరు కాంట్రాక్ట్ నెంబర్ తీసుకో, పిఎస్సీడి నెంబర్ తీసుకో, అయింది మాట్లాడదాం. చూడు ఎక్స్ ఏదో సరిగ్గా రావడం లేదు, ఓల్డ్ స్టాక్ వస్తున్నట్టుంది. నెంబర్ రాసుకోవాలి, ఎక్స్ సప్లై చేసి వాళ్ళ నెంబర్ తీసుకో.